హలో ఫ్రెండ్స్, ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చికెన్, మటన్, ఫిష్, నాన్ వెజ్ అండి, ఎగ్ ఇటువంటి కొంచెం ఘాటుగా ఉండే అన్ని మసాలాలు వేసుకునే ఘాటుగా ఉండే మసాలా వేసుకునే కర్రీస్లోకి పౌడర్ చూపిస్తున్నానండి. వాటికి ఇదిగోండి ధనియాలు, ఈ క్వాంటిటీలో ధనియాలు తీసుకుండండి. దీనికి దాల్చిన చెక్క, దాల్చిన చెక్క నాకు ఇలా రౌండ్ రౌండ్గా దొరికిందండి ఇక్కడ, అందుకని ఈ విధంగా దాన్ని దంచుకున్నానండి. చూడండి, ఈ క్వాంటిటీతో దాల్చిన చెక్క తీసుకున్నానండి. ఆ తర్వాత ఇది మొగ్గ అండి, ఈ మొగ్గ 5-6 వేసుకొని సరిపోతుంది. ఇదిగోండి, ఈ క్వాంటిటీతో వేసుకున్నాండి ఇలా, అంతే అండి, అంతకంటే ఎక్కువ వద్దండి. అదే ఇప్పుడు ఈ ధనియాలకండి చెక్క ఇంత వేసుకున్నాండి. ఈ క్వాంటిటీతో మొగ్గ వేసుకున్నాండి. ఈ క్వాంటిటీతో లవంగాలు వేసుకున్నాండి. జీలకర్ర దీంతో 2 స్పూన్లు వేసుకున్నాండి. ఇవి ఒక 10 నుంచి 15 యాలకులు తీసుకున్నాండి. తీసుకోనండి, ఇవన్నీ కలిపి వేయించుకోవద్దండి. ఇప్పుడు ధనియాలు తొందరగా వేగిపోతాయండి. మొదట ధనియాలను వేయించుకోనండి. వేయించుకొని తీసుకున్న తర్వాత మీరు చెక్క కొంచెం లేట్గా వేగుందండి, లేక చెక్క మొగ్గ కలిపి ఒకసారి వేయించుకోనండి. అవి తీసుకున్న తర్వాత యాలకులు, లవంగాలు, జీలకర్ర ఒకసారి వేయించుకోనండి. ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకోవచ్చు, కానీ వేయించుకోవడం మాత్రం విడివిడిగా వేయించుకోవాలండి. లేకపోతే ధనియాలు సరిగా వేగవండి, కమ్మని వాసన రాదు. చూడండి, ఈ విధంగా కొంచెం లేత ఎరుపు రంగు వచ్చేటట్టు వేయించుకోవాలండి. మరీ నల్లగా అవనిపోతుంది వీటిని. లేత ఎరుపు రంగు వచ్చేటట్టు ఈ ధనియాలు ఒక్కటి ఇలా వేయించుకోండి, ఎందుకంటే ధనియాలు తొందరగా వేయించిపోతాయండి, మిగతాయి కొంచెం లేటుగా వెళ్తాయి. అందుకే విడివిడిగా వేయించేసుకోండి అండి. ఇవి వేయించుకునేది ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకున్నామండి. ఆ తర్వాత మొక్క ఇలా దాల్చిన చెక్క వేయించుకుందామండి. ధనియాలు ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకున్నామండి. ఈ విధంగా నేను ధనియాలు ఆరబెట్టానండి తీసుకుని. ఆ తర్వాత చెక్క మొగ్గ వేయించాను కదా, అవి తీసుకున్నానండి. ఇప్పుడు యాలక్కాయలు, లవంగాలండి. లవంగాల్లో నుంచి నూనె వస్తుందండి కొద్దిగా, అవి మంచి లవంగాలు అన్నట్టు, ఆయిల్ తీయని లవంగాలు అలా ఉంటాయండి. అందుకే ఇది కొంచెం వేగడం లేట్ అవుతుందండి. లాస్ట్కి కొంచెం వేసుకుని వేపుకుని ఇవి కూడా ఆరబెట్టుకుని మిక్సీ పట్టేసుకోవటం. ఇది లాస్ట్కి వేగడానికి వచ్చిన తర్వాత అంటే దీంతో 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడే కాదు, ఇప్పుడే వేస్తే మారిపోతుంది. చూడండి, ఈ విధంగా జీలకర్రతో సహా అన్ని డ్రై రోస్ట్ చేసుకున్నానండి. ఇవి కొంచెం ఆరిన తర్వాత మెత్తగా పౌడర్ లాగా మిక్సీలో పట్టేసుకోనండి. ఈ యాలక్కాయలు కూడా తొక్కతో వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు, మెత్తగా అయిపోతుందండి. కానీ ఒక డబ్బాకి ఎత్తి పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అసలు వాసన పోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ క్వాంటిటీతో అండి మీకు ఒక 2 నెలలు వస్తుందంట, 2 నెలలు వస్తుందండి ఒక కుటుంబానికి పౌడర్ వాడుకుంటే మనం. ఆ తర్వాత ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఈ కప్పుతో కారం తీసుకోండి, పచ్చికారం. దీంతో 1/2 కప్పు కొబ్బరి తీసుకోండి. దీంతో 2 స్పూన్లు జీలకర్ర తీసుకోండి. ఈ జీలకర్ర ఒక్కటే పొడిగా వేయించుకోండి. ఈ క్వాంటిటీతో వెల్లుల్లిపాయలు తీసుకోండి. ముందు మిక్సీలో జీలకర్ర, కొబ్బరి వేసేసేయండి. వేసేసి కారం కూడా వేసి తిప్పిన తర్వాత ఈ వెల్లుల్లి కూడా వేయండి. వెల్లుల్లి మెత్తగా మెదగపోయినా కొంచెం కచ్చాపచ్చాగా నలిగితే చాలండి. అది తీసి ఏమీ అవ్వదండి, ఇది బూజు రావడం ఏమీ అవ్వదు. ఇది మొత్తం తీసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, బంగాళదుంప ఫ్రైలన్నిటిల్లో మామూలు కారం వేయకుండా ఈ కారం వేసి కొంచెం అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక దానిలో సపరేట్గా పెట్టేసుకుంటే అండి, ఇది వేరే ఇది వేరే, ఇది నాన్ వెజ్ వంటకాలన్నిటికీ మసాలా లాగా పనికొస్తుందండి ఘాటుగా. ఇదేమో ఫ్రైలకు పనికి వస్తుందండి. ఇది వేరే డబ్బాలో, ఇది వేరే డబ్బాలో పెట్టుకుంటే మీకు దాదాపు ఈ క్వాంటిటీతో ఇది ఒక 2 మంత్స్ పాటు వస్తుందండి. రోజు అవే చేసుకోం కదా కర్రీస్, ఇది ఒక 2 నెలలు ఇది వస్తుందండి. ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చు అండి. మరలా తిరిగి ఇంకొక 2-3 రకాల పొడిని మళ్ళీ చూపిస్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్ అండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పొడి పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఘాటుగా ఈ మసాలా ఒకటండి, నాన్ వెజ్లోది, ఫ్రైస్లో వేసుకునేది ఇది అండి. ఇందాక మీకు చూపించింది కొంచెం ఆరిన తర్వాత అండి, 8 కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి కూరల్లో వాడుకోవడానికి బాగుంటుందండి. ఇదిగోండి, ఇది ఒకటి కారం, ఇది మసాలా కారం అండి. ఇదేమో ఘాటు మసాలా అండి, నాన్ వెజ్లోకి వేసుకునేది.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్ అండి, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.